గత ఫస్ట్ టైం జరీన్ ఖాన్ గారు ఒక మంచి పాటలో యాక్ట్ చేయడంతో పాటు నామకే వేస్తే పాట కాకుండా సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉంటుంది వారికి. అండ్ అబ్బూరి బావ, అబ్బూరి గారి డైలాగ్స్, ఇలాగా వెట్రి గారి కెమెరా, యాక్షన్స్, మంచి మంచి లొకేషన్స్, తిరుగు గారి బ్రెయిన్ చైల్డ్, సూపర్ టాలెంటెడ్ తిరుగు గారు వెతుక్కుని తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి గోపిచంద్ గారితో సినిమా తీశారు. వెల్కమ్ సార్. బ్రహ్మాండమైన ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది వారికి సినిమా. ఈ సినిమాలో చెప్పుకోవాలని చాలా ప్లస్లు ఉన్నాయి. అలాగే సూపర్ యంగ్ టాలెంట్ విశాల్ చంద్రశేఖర్ ఒక 3 పాటలు కంపోజ్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా ఆర్ఆర్ బ్రహ్మాండంగా ఉందని పేరు తెచ్చుకున్నాడు శ్రీ చరణ్. ఎవరైతేనేమి గోడచర్ అయితేనేమి గరుడవేగ అయితేనేమి ఇలాగా ఆర్ఆర్ తన స్పెషాలిటీ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న శ్రీచరణ్ ఆర్ఆర్తో పాటు ఒక మంచి పాట కూడా కంపోజ్ చేశారు, ఒక డ్యూయెట్. ఇలా చాలా ప్లస్ ఉన్నటువంటి ఈ సినిమా, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ ఒక భావన భావోద్వేగం మనలో కలిగితే రోమాలు నిక్కబడుచుకుంటాయో, మనలందరిలోని ఒక భక్తిభావం పెళ్ళుగుతుందో, అలాంటి ఒక దేశభక్తి ఒక పేట్రియటిజం బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ఈ మధ్యకాలంలో మామూలుగా ఉంటే ఏ సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. ఒక హట్కేగా ఉంటేనే, ఒక నావెల్టీతోనో, ఒక మంచి ఒక ఏమంటాం ఇతివృత్తంతో వస్తేనే సినిమాలు క్లిక్ అవుతున్నాయి. అలాంటి ఒక అంశాలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ చాణక్య సినిమా, ముఖ్యంగా ఎక్స్ట్రాడినరీ టైటిల్, టైటిల్ అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. దాని అంచనాలని మరింత 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 వృద్ధి చేస్తూ ఇందాక చూసిన టీజరే కాదు, ఇప్పుడు చూసిన ట్రైలర్తో పాటు మరింత దీని మీద ఎక్స్పెక్టేషన్ నిర్మించాయి. మంచి ప్రాజెక్ట్ ఇది. మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి, అనిల్ గారికి, కిషోర్ గారికి, వాళ్ళందరికీ, అంటే సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ యొక్క వెన్నుదన్నుగా నిలబడేటువంటి మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ డెఫినెట్గా మరో మంచి సినిమాతోటి రాబోతుంది 5వ తారీఖున. ఇది వారికి మరింతగా పేరుతో పేరు ప్రతిష్టలతో పాటు లాభాలు కూడా ఆర్జించి పెట్టాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి ఒక ప్రాజెక్టులో నేను భాగస్వామిని అందుకు నేను ఆనందంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బావ చెప్పిన దాంట్లో ఒక దాంట్లో నేను కొంచెం డిఫర్ అవుతా, అక్కడ స్టార్ట్ చేస్తా ఫస్ట్. ఏంటంటే శ్రీచరణ్ ఆర్ఆర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆర్ఆర్ తనకు ప్రూవ్ అయిపోయిందండి. తను చాలా అద్భుతంగా సాంగ్స్ చేయగలడన్న సంగతి నాకు తెలుసు. దీంట్లో అద్భుతంగా ఒక సాంగ్ ఇచ్చాడు, తన సాంగ్స్ ఫ్యూచర్లో తన సాంగ్స్ తోటి తను చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓ సారీ, ఇంకా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండి. అంటే బావ ఎప్పుడు కూడా రాంజోబాబు ఎప్పుడు ఫ్యామిలీ 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 అంటాడు. నిజంగానే ఫ్యామిలీ, ఆయన బొమ్మరిల్లు ఫాదర్లు అంటేనండి. అందరినీ చేయి పట్టుకుని ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆ క్లైమాక్స్ రోజు ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఆయనతో గొడవ పడచ్చు, ఆ ఫ్రీడమ్ ఆయనతో ఉంది. ఆయన గొడవ పడతారు, ఫైట్ చేస్తున్నారు కేవలం సినిమా కోసం. అది చాలా గొప్ప విషయం. అండ్ బడ్జెట్ నేను అంతకుముందు కూడా చెప్పా, మీకు 10 లక్షలు అనుకుంటే 20 లక్షలు ఇస్తారు ఫస్ట్ అడుగుతారు, దాంట్లో ఉన్నది ఏంటో చూస్తారు, అవసరం అనుకుంటే అంతా ఇస్తారు. ఈ సినిమా ఇంత స్మూత్గా వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఉండడం ఈ సినిమా, అది గర్వంగా చెప్పగలను. ఆ సినిమాతో ఫస్ట్ అసోసియేషన్, ఏకే ఎంటర్టైన్మెంట్స్తో నాకు ఫస్ట్ అసోసియేషన్. ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు ఫ్యామిలీ అంటాడు. తిరు మొండోడు, తనకు కావాల్సిందే కావాలి. అండ్ మన కాళిదాస్ గారు అంటారు, అంటే మనకి చదువులో విద్యలో స్వార్థం ఉండడం చాలా మంచి పని అంటాడు. ఆయనకి స్వార్థం ఎక్కువ, ఆయనకు ఒక్కడికే పేరు రావాలి. ఆయన ఇంకో మాట కూడా అంటాడు, ప్రతి డిపార్ట్మెంట్ అలా పనిచేయండి సార్ నేను వద్దన్నాను అంటాడు. ఏ డిపార్ట్మెంట్కి ఆ పేరు డిపార్ట్మెంట్ పేరు తెచ్చుకుంటే నాకే కదా సార్ కలిసి వచ్చేది, అందరిని అలా పని చేయమనే చెప్తున్నాను అంటాడు. ఆయన కథ రాసుకున్న దగ్గర నుంచి ప్రతిక్షణం దాని గురించి ఆలోచించే దగ్గర నుంచి అంటే డిస్కషన్స్ అర్థమవుతుందండి. అంటే ఆయన వేవ్ లెంగ్త్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం షార్ట్ పెడతాడు, అందరికీ మనకి చాలా క్లియర్గా చెప్తాడు. సార్ నేను ఈ షార్ట్ పెట్టబోతున్నాను, దీని అర్థం ఇది, ఇది ఎందుకు పెట్టారు ఈ షార్ట్ అంటే సమాధానం చెప్పగలడు. ఊరికినే పెట్టాడు ఆయన టీమ్, అంటే మన వెట్రి గారు, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఈ షార్ట్ ఏంటి 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 అని మాట్లాడుకుంటారు, మళ్ళీ అది ఎరిట్లో చూసినప్పుడు వర్కౌట్ అయింది వర్కౌట్ అయిందని ఇద్దరు పక్కెళ్ళి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అంటే చాలా హ్యాపీగా, అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, నా కన్విక్షన్ ఎడిటింగ్ రూమ్లో కనిపిస్తున్నప్పుడు ఆర్ఆర్లో కనిపిస్తున్నప్పుడు దానికి డబుల్ అవుతూ ఉంటుంది ఆనందం. మనం అనుకున్నది వచ్చింది అనుకున్నది వచ్చింది అనుకున్నది వచ్చిందని అవన్నీ ఈ సినిమాలో జరిగాయి. బిగ్ థ్యాంక్స్ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ గారు అండ్ ద హోల్ టీమ్, తిరు గారు, గోపి గారు, రవి గారు, శశి గారు. ఇట్స్ బీన్ అ రోలర్ కోస్టర్ రైట్. ఐ కంపోజ్ వన్ సాంగ్ అండ్ దీనికి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది.
ఫుల్ టెన్షన్ టెన్షన్. సో ఎవరు తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు బి మై నెక్స్ట్ రిలీజ్ చాణక్య. అండ్ యా, నాట్ ఓన్లీ థ్రిల్లర్స్, యాక్చువల్లీ ఐవ్ డన్ ఫర్ అ కపుల్ ఆఫ్ రామ్ కామ్స్ టు. ద నెక్స్ట్ మూవీ ఈస్ కాల్డ్ కృష్ణ అండ్ హిస్ లీలా, క్షణం డైరెక్టర్ది. సో ఐమ్ వర్కింగ్ ఆన్ అ కపుల్ ఆఫ్ రామ్ కామ్స్ టు. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అలాట్. Thank you so much. Thank you for such a wonderful welcome. It's been great. This is my very first Telugu film. I'm super excited. And I just want to thank everybody associated with this movie. The producers, Thiru sir, Gopi sir, everybody who made this whole journey so comfortable and smooth for me. So thank you. Thank you so much. Yeah, so tell us something about the whole movie and your characterization to the audience. I won't be able to tell you about the whole movie. For that, you'll have to go to the theaters on 5th October to watch it. I'll tell you about my role. I'm playing an undercover spy, something that I have never played before in any of my films. I thoroughly enjoyed playing it because it's a really tough and strong role, and something that I was really looking forward to, and I don't think I could have asked for a better debut than this. So thank you. Okay, so F2 tarvata adi na second release 2019 lo adi fun entertainer. This is a this is a spy thriller, and nenu chaala excited. Chanakya actually naku inka special undi because Anil garu, Anil sir and Ram garu, Gopi garu, they introduced me in Telugu industry, in the film industry in fact, with Krishna gari Veer Prema Gada. So actually idi naku home coming laga undi, working with AK Entertainment, with Anil sir being my producer once again. So thank you so much, sir. And Gopi, this is my second film with Gopi. So, it's always been a pleasure working with him. And I really enjoyed our track in the film with it. Chala entertaining, chala fun undi. Actually, this is the entertaining part of the film. So I'm playing a girl who heads the courier company. And how we meet, and then our whole track with Sunil garu, Raghu Babu garu, and Ali sir. So it was very 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 fun, and I'm sure that you all are going to enjoy it when you watch it on screen. Thiru sir, it was really, it's been a pleasure working with you, and I actually remember you every day after I have worked with you, because I have there are very few people that who leave a mark on you, and then there's so much to learn from you, sir, especially your dedication. And he's always very sure about what he wants, that it's always 101%, there's no 99 for him, in terms of even the shots that he takes. He's very he has a lot of clarity, and so I really enjoyed working with Thiru sir. And welcome to Telugu industry, and I'm sure that this is going to be just the beginning for you. Zareen, unfortunately, we didn't have any, we didn't get to work together in the same frame. But then because being a part, I feel honored to be a part of your debut film in Telugu, Chanakya. So welcome to the Telugu industry. And I'm, this is home to me now. And I'm sure that, this is going to accept you. And then I've heard that you've done some amazing work in our film. So I'm curious too. I think it's going to be fun. So nenu first half lo minus entertaining fun part, and then Zareen accompanies Gopi in the serious thriller. So I'm sure that you're going to enjoy the both of us. And the whole cast and crew, Vishal sir, who's given the music to our film, was in KVPG with me. So our debut happened in Telugu with that. So again, very, very, very special person. And Sri Charan sir, you are
rocking, like be it the love song that when we were shooting in Italy, and I was surprised that that is sir has given the music to that song, because you know, ippudu varaku Gudachari, Evaru, you know, those are the very, like, even as Chanakya, there are like thriller films, and then I couldn't, it was, you were a surprise package, and so I'm sure that, you know, this is the and sir, Shastri sir, and you know, I'm very, very, I have been getting to work with sir since my second film. So it's been a pleasure. And thank you to the whole cast and crew. Vetri sir, my special thank you to sir. I think I have never seen myself the way he's shown me on screen with this film. And sir, you're superb, and then we missed you today. I wish you were here. And all the best to everyone who's worked on Chanakya, and thank you so much. I think koncham long ayindi, but okay, I wanted to thank everyone. And naku shaminchandi if I've forgotten anyone, but you all are very, very, very special, and thank you so much for being a part of Chanakya. Thank you. To be one of the memorable films AK Entertainment have ever produced. Thanks, Thiru. The first day story cheppinappudu ent excitement feel ayyamo, I recently watched and I was double excited, and this is not just a spy thriller, I can tell it's a spy entertainer, because first half nothane unnavu, and it would be a very good package with entertainment, action and thrilling moments, and pretty much Telugu film industry has evolved a lot, and right now I can't tell it's game changer, but it will be one of the best movies in this genre. Definitely ee genre lo, spy thrilling genre lo, Chanakya will have its moments and it will have a place. First and foremost, Gopichand garu, thank you very much andi. This movie will be special for us, because this is the first movie for us, and many, many to go. And for him, it will be definitely be a game changer, because we have seen Gopichand garu as a mass hero, and now the class moments, and as an action spy, he will be in your hearts, that's for sure. And our Mahalakshmi Maharin, and we started with KVPG, and luckily we are working together, and her performance and her part in the movie, as long as she's there, you'll keep on smiling and laughing. So it came out very good, and Zareen Khan will be the new lady spy for Telugu industry, and she did action and thrilling sequences very well. Raja did the production part of it, helped a lot in the production, and Ravigaru, Abbar Ravigaru, every morning I'll remember something, and papa 7:30 or 8, whatever time I remember, I used to call him. First okkaru message pettevanni, are you awake ani, slowly adi kuda manesi I'll call him in the morning, because I may forget afterwards anukuni. So chaala kashtapettanu, but once I saw the movie, it's better. Inka konje kashtapettevanu, and Shastri garu gurinchi em cheppakkaledu, because as he said, he's our family. Eppudu song rasina em matram bagoledu anipinchina mahotam lekunda cheppesam ayane adugutaru bagunda 100% satisfied ani, and the songs came out very, very good, and three of the melodies, they will be, once you see the movie, it will go into the hearts of the people. And Sri Charan, thank you very much. Godachar tarvata malla work chestunnam, and wishfully it will be bigger than that one. Thank you. Vishal Chandrasekhar has did a fine job in giving the tunes, and the songs came out very well. And ippudu Thiru, thank you Thiru. One thing I can promise the audience is, I am bringing a new director to Telugu industry. He is here to stay forever. I can assure you that one. He did a wonderful job, and making wise,
is second to none. And memorable shots will be there. Some of the shots which are spellbounding. And budget-wise, anni chautunnaru gaane, this film is shot. Whatever budget we kept, it is shown on the screen. That's the best thing about it. అంటే మేము బడ్జెట్ ఎక్కువ పెట్టేసాము 200 కోట్లు పెట్టాం అలా మాట్లాడలేదన్న. దిస్ వన్ ఈజ్ వాట్ ఎవర్ వీ కెప్ట్ ఇట్ ఈస్ షోన్ ఆన్ ద స్క్రీన్ అండ్ అవర్ డైరెక్టర్ అండ్ అవర్ కెమెరామ్యాన్ వెట్రి గారు దే మేడ్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ డబుల్డ్ ఆన్ ద స్క్రీన్ అంటే ఆల్మోస్ట్ టు ద నెక్స్ట్ రేంజ్ మేము పెట్టిన దానికి డబుల్ కనిపిస్తుంది దట్స్ ద రియల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ద టీమ్ There's Sai Garu, Raj Mohan, everyone worked their level best. Editor Marthand Garu, day and night, they made sure that we got the product which everyone is happy and satisfied. Okay, thank you very much, everyone. Once again, October 5th is the release, and this will be one of the best spy thrillers ever. Thank you very much. And Chanakya. ఇప్పుడే ఒక 4-5 డేస్ బ్యాక్ కలిసాం అందరినీ మాట్లాడడం సినిమా గురించి. ఈరోజు ట్రైలర్తో మళ్ళీ కలుస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 9 రోజుల్లో రిలీజ్ అండి సినిమా. ఏదైతే అనుకున్నామో అది అలాగే ట్రాన్స్లేట్ చేసాం సినిమా మీద. 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. సో మీరందరూ చూడండి, మీ ఒపీనియన్ కోసం వెయిటింగ్. అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ సార్, AK Entertainments. So thank you so much for your support throughout the film. Cinema chusaru ipude like 4-5 days back and chusaru and chala nachindi message pettaru, pedda message pettaru. And he told me I deserve a holiday. I'm waiting for the tickets, sir. so thank you so much, sir. And ippudu chala soft ga chepparandi, ledhu ee budget chala takku and mean ala kaadu. ఏదైతే అనుకున్నామో అది ఒక్కసారి కూడా, ఒక్క రోజు కూడా లేదు ఇది ఇవ్వను, ఇది ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారని ఒక్క మాట కూడా అనలేదైనా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఇంత బాగా వచ్చిండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై హీరో గోపీచంద్ గారు, గోపీ సార్ని నేను రవి సార్ మాట్లాడేటప్పుడు ఒకటి అనుకున్నామండి, ఈ స్క్రిప్ట్ ఉంది, ఇంత ఇది ఉంది, ఇదంతా ఉంది. ఇప్పుడు దాకా గోపీ సార్ చేసిన సినిమాల్లో ఈ సినిమాలో చాలా స్టైలిష్గా ఉండాలి. ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత కూడా చూస్తే ఆ సినిమాల లుక్ అలా ఉంది, ఆ ప్రెజెంటేషన్ అలా ఉంది అని చెప్పాలి అని అనుకున్నాం. సో ఐ థింక్ ఆ ఒక ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చామని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం, అంత సాఫ్ట్ స్పోకెన్. రవి సార్ చెప్పినట్టు కథ పరంగా ఏదైనా డౌట్ వస్తే ఆ డిస్కషన్ స్టేజ్లోనే అన్నీ మాట్లాడి క్లియర్ చేసిన తర్వాత, షూటింగ్ స్పాట్ వచ్చిన తర్వాత ఒక్క చిన్న మాట కూడా ఇది ఎందుకు ఇలా తీస్తారు, ఎందుకు 1 more call sheet, ఇది ఏం ఉండదు అసలు. ఎప్పుడు షూటింగ్, ఎప్పుడు ప్యాకప్, అంతే ఉంటుంది. చాలా చాలా సపోర్ట్ చేశారండి డబ్బింగ్ దాకే. సో ఐఎమ్ సో గ్లాడ్ టు యునో టు బీ హియర్. అండ్ మెహరీన్ గారు, అండ్ సరే ఓకే మిస్ మెహరీన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెహరీన్, ఇట్ వాస్ సూపర్ వర్కింగ్ విత్ యూ. ఎవ్రీ టైమ్ ఐ కాల్ హర్ ఫర్ ద షార్ట్, షీ విల్ కమ్ టు ద స్పాట్, సార్ కెన్ యూ డూ ఇట్ వన్స్, కెన్ యూ టెల్ ద డైలాగ్ వన్స్, ఐ టెల్ ద డైలాగ్. సో పక్కా సార్, డన్ సార్, డన్ సార్, ఐ గాట్ ఇట్ సార్. సో షీ విల్ డూ. అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్, ఐ నో యూ హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ పోస్టర్స్ హియర్ ఇన్ తెలుగు. ఐ విష్ దిస్ వన్ టు జాయిన్ ద థింగ్. Zareen, she's from Bombay and andriki telusu Salman Khan's movies lo launch ayyaru, ippudu first time Telugu industry ki vastunnaru. And manaku edo oka chinna feel untundi Bollywood da, okay edo koncham chaala attitude untundi, but nothing andi, chaala chaala cooperate chesaru. And Zareen Khan portions at Rajasthan lo shoot chesam memu. Chaala కోల్డ్ ఉంటుంది, 7 o'clock షూటింగ్ రమ్మంటే షీల్ కమ్. ఒకరోజు ముందే డైలాగ్ అంతా తీసుకుంటారు. స్పాట్కి వచ్చేప్పుడు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. సో దిస్ ఫిల్మ్ విల్ బీ యూనో వెరీ గుడ్ లాంచ్ ఫర్ హర్. ఐ విష్ హర్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారండి ఈ సినిమాలో, అంటే హాలి గారు, విఆర్ లాంచింగ్ ఉపేన్ పటేల్ ఫ్రమ్ యూనో వెరీ గుడ్ యాక్టర్, అండ్ రాజేష్ ఖతర్,
అండ్ హీస్ డూయింగ్ వన్ యాంటగనిస్ట్ రోల్. చాలా ఆర్టిస్ట్ ఉన్నారండి, ఆలీ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. సో అందరితో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్ అండి, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ రవి సార్, మై సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకుండా నేను ఒక్కరోజు కూడా అంటే ఒక 2 o'clock ఫోన్ చేసినా 1 o'clock ఫోన్ చేసినా అవునా నేను పంపిస్తానులే అని ఏదైతే నాకు డౌట్ ఉందో ఆ డౌట్ని ఆయన ఇమీడియట్గా చెప్తుంటారు. ఇప్పుడు డబ్బింగ్ దాకా మళ్ళీ రీరికార్డింగ్ దాకా సార్ నాతో రాను సార్ ఒకసారి అని చెప్పి తీసుకెళ్ళేవాడిని. చాలా చాలా సపోర్ట్ అండి, స్క్రిప్ట్కి మాత్రం లేదు నా పర్సనల్ లైఫ్కి కూడా. ఆయన అడ్వైజ్ ఒక్కొక్క విషయం సార్ ఇది కాదు ఇలా చేయండి ఇలా మాట్లాడండి ఏదో నా యంగర్ మీన్ ఎల్డర్ బ్రదర్ లాగా హీల్ అడ్వైస్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శాస్త్రి సార్ లెజెండరీ లిరిక్ రైటర్, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వర్క్ విత్ హిమ్, ఐఎమ్ షేరింగ్ ద డైస్ విత్ హిమ్, ఐఎమ్ వెరీ చాలా చాలా హ్యాపీ సార్. అండ్ విశాల్ చంద్రశేఖర్ ఈజ్ నాట్ హియర్, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారండి ఈ సినిమాకు అండ్ వెరీ బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గూఢాచారీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఆ సినిమా చూసిన తర్వాత నేను ఫస్ట్ రవి సార్ దగ్గర చెప్పాను సార్ మనకు ఏం చేస్తే బాగుంటుంది సార్ ఒకసారి హీరోతో మాట్లాడదామా ప్రొడ్యూసర్తో మాట్లాడదామని, మాట్లాడదాం సార్ ఏం లేదు సార్ చెప్పి మేమిద్దరే కలిసి హీరోకి చెప్పాము, దాని తర్వాత ప్రొడ్యూసర్కి చెప్పాం, వాళ్ళిద్దరూ ఎస్ గోహైడ్ అన్నారు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నైట్ కూడా ఒక 12 o'clock ఫోన్ చేసి ఈ ట్రైలర్లో కరెక్షన్ చెప్పాను నేను, హీ సెండ్ మీ బై 2 o'clock. సచ్ హార్డ్ వర్కింగ్ మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లెట్ మీ కమ్ టు మై ప్రొడక్షన్ టీమ్ అండి, కిషోర్ గారు హీస్ నాట్ హియర్, చాలా చాలా కోఆపరేట్ చేశారు. అండ్ రాజేష్ దండా గారు అండ్ ఆయన చాలా చాలా కోఆపరేట్ చేశారు. అండ్ మై టీమ్ రైట్ ఫ్రమ్ రాజ్మోహన్, నా దగ్గర అన్ని సినిమాలు వర్క్ చేశారు ఆయన, 4 మూవీస్ నుంచి 10 ఇయర్స్ నుంచి నాతో ఉంటున్నారు, చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ సాయి గారు, సీను గారు అండ్ ఎవ్రీ వన్, యూనో అశ్విన్, బాలు, సీను, ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు ఇక్కడే ఇక్కడ ఉంటారు అనుకుంటాను. చాలా చాలా సెట్స్ అంతా ఈ సినిమాలో స్పై థ్రిల్లర్ కాబట్టి యూనో రా అన్ని క్రియేట్ చేసామండి, ఎక్కడ రియల్ లొకేషన్లో షూట్ చేయలేదు. ఇప్పుడు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ మనం వెళ్ళి షూట్ చేయలేము, సో వీ హ్యాడ్ టు యూనో చీట్ ఎవ్రీథింగ్. సో సెట్ డైరెక్షన్ కానీ ప్రాపర్టీస్ కానీ చాలా చాలా కేర్ తీసుకొని చేసి పెట్టారు రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ విష్ మై ప్రొడ్యూసర్ మై హీరో ఫర్ అ బ్లాక్ పోస్టర్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్, ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థిరు ఫర్ గివింగ్ ఎ గుడ్ సబ్జెక్ట్. 1.5 ఇయర్ బ్యాక్ వచ్చిన కచ్చేపు చిన్న చేంజెస్ అడితే అది మళ్ళీ ఒప్పుకొని వెళ్ళి తన టీంతో కూర్చొని దాంతో రవి గారికి నాకంటే రాకముందే కట్ చెప్పేశారు, ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి కొంచెం, ప్లస్ రవి గారు, శంకరు, ప్లస్ రవి వాళ్ళందరూ కూర్చొని స్క్రిప్ట్ మళ్ళీ చేసుకొని వచ్చి మళ్ళీ నాకు సినిమా బిఫోర్ అనిల్ గారు కూడా చెప్పేసింది సార్, నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాను సార్, ఆయన కూడా బాగా నచ్చింది మీతో చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పింది. అప్పుడు నేను ఆల్రెడీ అనిల్ గారి గురించి నేను బాగా విన్నాను అనమాట, బికాస్ ఈస్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక మంచి కథ దొరికితే ఆయన ఎంత బాగా అంటే అంత సినిమాని అంత ప్రేమించే మనిషి అనమాట ఆయన, కరెక్ట్గా అట్లా మనిషి డెఫినెట్గా ఓకే నేను కూడా కలవాలనుకున్నాను చెప్పేసి తను అనిల్ గారు తీసుకొచ్చారు. అనిల్ గారితో నేను అడిగాను సార్ నేను మీ గురించి విన్నాను, యు ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి, డెఫినెట్ ఈ కథ మీకు నచ్చితే మీరు ఎట్లా తీస్తారో మీరు ఎంత కోఆపరేట్ చేస్తారో నాకు అంటే ఐ కెన్ గెస్ ఇట్ అని అని అట్లానే సినిమాకి ఆ రోజు స్టార్టింగ్ ఫస్ట్ ఏ రోజైతే ఆయన కథ నచ్చింది ఒప్పుకున్నారో ఈ రోజు దాకా ఎంత బాగా సపోర్ట్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ నేను రాసి చెప్తాను. అట్లాంటి ప్రొడ్యూసర్ ఇంకా మంచి మంచి సినిమా తీయాలి, 10 కాలాల పాటు ఇండస్ట్రీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. తిరు థ్యాంక్ యూ అట్ ద సేమ్ టైం, యూ డిడ్ నాకు ఏదైతే కథ చెప్పారో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్, నాట్ వేస్టేజ్ ఏం లేకుండా. ది సేమ్ టైం ప్రతి సీన్ తీసేటప్పుడు కూడా మనం ఒక బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్లో మనకు అవుట్పుట్ ఎంత బాగా రావాలి, ఎంత బాగా పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనపడాలని తాపత్రపడే డైరెక్టర్ అని వాడతాను, పర్ఫెక్ట్గా చేశాడు. తనకు హెల్ప్ అయిన వెట్రి సినిమాటోగ్రాఫర్, వెట్రితో నేను 4 సినిమాలు చేశాను. ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ వెట్రీకి చాలా బాగా హెల్ప్ అయ్యాడు, వాళ్ళిద్దరు ఆల్రెడీ కొలీగ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ వెట్రీ. ద సేమ్ టైం రవి గారు, రవి గారితో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమా చేశాను, ఇది 2nd మూవీ, ప్లస్ 3rd మూవీతో ఇంకా కంటిన్యూ అవుతా ఉంది, నెక్స్ట్ మూవీ కూడా ఇక్కడ ఆయన వదిలేదు లేదు. ఈ సినిమాకి డైలాగ్స్ కానీ అవన్నీ చాలా చాలా హెల్ప్ అయినాయి అనమాట, ఈవెన్ కొన్ని కొన్ని డైలాగ్స్ నేను హిందీలో చెప్పినప్పుడు ఆయన కొంచెం సార్ మీరు చెప్పండి ఈ డైలాగ్స్ బాగుంటాయి హిందీలో అని చెప్పాను, బట్ దిస్ పేడ్ ఆఫ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
సేమ్ టైం మెహరిన్ ఆల్రెడీ సెకండ్ మూవీ. మామూలుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆపదు. డైరెక్టర్ని కూడా ఫస్ట్ సెట్కి రాగినాం సార్, ఏం చేయాలి చెప్పండి టకటకటక. డైరెక్టర్ కాసేపు ఈయన ఇంత ఇట్లా అడిగేస్తుంది, ఆయన కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఓకే ఇప్పుడు నేను చెప్పి ఇది చెప్పి కానీ యాక్ట్ చేసి చూపించేసేవాడు. షీ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. తన సెట్లో ఉందంటే ఎప్పుడు గలగలగలని అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మేరీ. ద సేమ్ సేమ్ మేము జరీన్ కానీ అనుకున్నప్పుడు, అంటే ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని చెప్పి ప్రొడ్యూ డైరెక్టర్ వీళ్ళందరూ డిస్కస్ చేసేటప్పుడు మామూలుగా తన పేరు వచ్చిందనమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్, ఒక నార్త్ ఇండియన్ ఉండాలి, పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి ఎవ్రీథింగ్. అప్పుడు మేము జరీన్ ఖాన్ అనుకున్నప్పుడు పర్ఫెక్ట్లీ ఆ క్యారెక్టర్ మీరు సినిమాలో చూసేటప్పుడు షీఈస్ ది పర్ఫెక్ట్ యాక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మేరీ జరీన్. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ 3 సాంగ్స్ ఇచ్చారు, చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. మామూలుగా మంచి ఫస్ట్ టీజింగ్ సాంగ్ కానివ్వండి, ఇంకోటి హీరోయిన్ సాంగ్ ఒకటి, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. ప్లస్ మామూలుగా తర్వాత ఫస్ట్ నాకు శ్రీచరణ్ తెలీదు, వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత నిజంగా నేను అంత సారీ, నేను మీ దగ్గర పేరుగా చెప్పాను అప్పుడు ఆల్రెడీ. బట్ తన సినిమాలు చూశాను కానీ బట్ ఐ డెంట్ నేను నోటీస్ చేయలేదన్నమాట. బట్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ రవి గారు వచ్చి నా దగ్గర చెప్పారు, సరే ఇట్లా తనైతే చాలా బాగుంటుంది సార్ ఆర్ఆర్ అని చెప్పేసి అని. అప్పుడు ఏం సినిమాలు చేశానంటే అంటే ఆ కొన్ని సినిమాలు, సార్ ఈ సినిమాలు చాలా బాగుంటాయి కదా అదిరిపోతాయి కదా అంటే. అప్పుడు సేమ్ టైం తిరుగు కూడా అంత ఇద్దరు ఓకే అన్నారు. బట్ నేను ఇంకా ట్రైలర్ నేను చూడలేదు, ఇప్పుడు ఇక్కడే చూడటం విత్ మ్యూజిక్తో సూపర్. ఈవెన్ నాకు తిరుగు చెప్తూనే ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీశారని నేను చూడలేదు. బట్ నాకు తెలిసి ట్రైలర్ చూసిన తర్వాత అది ఎట్లా ఉండేది మీ రేంజ్ డెఫినెట్గా ఆ సినిమాని ఎప్పుడైతే మేము సినిమా చేసి అవసరం రష్ చూసినప్పుడు ఇది మనం తీసింది ఒక రేంజ్, దీని ఆర్ఆర్ ఇంకో రేంజ్ అండి. బేసిక్లీ ఆర్ఆర్ కొడితే సినిమా వేరే రేంజ్లో ఉంటుందని డెఫినెట్గా అది ఆ రేంజ్లో మీరు తీసుకెళ్ళుంటారని 100% నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం రామ జోగేశ్ శాస్త్రి గారు, ఆయనతో చాలా ట్రావెలింగ్ ఉంది, చాలా సినిమాలు రాశారు ఆయన నాకు. ఆయన ఆయన పాట సిచ్యుయేషన్ చెప్తే చాలు సరస్వతి అట్ట పలికేస్తుంది, చాలా బాగా పాటలు రాశారు. నెక్స్ట్ సినిమా కూడా నాకు రాస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. ద సేమ్ టైం సపోర్టింగ్ స్టాఫ్, ఈ క్రూ మెంబర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ మేము రాజస్థాన్లో షూటింగ్ చేసేటప్పుడు అంత చలిలో అంత ఎండలో, సాయంత్రం అయితే చలి పుట్టేది, మధ్యాహ్నం మార్నింగ్ అయితే విపరీతమైన ఎండ, అంత ఎండలో కూడా చాలా సపోర్ట్ చేసి హోల్ క్రూ కష్టపడి చేసాం. ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. సినిమా 100% చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ అక్టోబర్ 5 ది ఆడియన్స్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ పై థ్రిల్లర్ చాణక్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఆల్ ది ప్రెస్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.